అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మహిళా పోలీసులతో కలిసి స్థానిక పంచాయతీ బస్ స్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పొదలకూరు సిఐ గంగాధర్రావు మాట్లాడుతూ గడిచిన 3-4 దశాబ్దాలతో పోల్చుకుంటే సమాజంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఏ సమస్య వచ్చినా డైల్ 100 కు ఫిర్యాదు చేయవచ్చని, దిశ చట్టంతో పాటు మహిళలకు అండగా అనేక చట్టాలు ఉన్నాయన్నారు. పోలీస్ శాఖ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమని కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యతని, తల్లిగా లాలిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ దాసీలా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ మహిళలు సర్వం త్యాగం చేస్తున్నారన్నారు. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదేనన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు చక్కని బహుమతి అందించడమే కాకుండా మనసారా శుభాకాంక్షలు తెలియజేయాలన్నారు. రేపు అనగా 8వ తారీఖున జరుగును దానికి అందులో భాగంగా ఈరోజు మహిళా శాంతియుత పవిత్రమైనటువంటి మనసుతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగినది. దీనికి సంబంధించి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ సార్ ఈరోజు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. अंदर की गुड ईवनिंग. रेप जरगबो 8వ तेदी जरगबो अंतर्जातीय महिला दिनोत्सव संबंधी आड़वारी जागृत पची वाल रक्षण कल वार क्षेम उंटे वार फैमिल क्षेम उंटी वार फैमिल तो पाज क्षेम उंटनी सामज अभिवृद्धि पद में आड़वा कीलकमेस्ट वारी संघी भावेजु कैंडल र्यी चेयर जरिए అట్లానే రేపు కూడా విమెన్స్ డే సందర్భంగా మా దగ్గర పనిచేసే మా పరిధిలో ఉండే ఉద్యోగస్తులందరిని కూడా పిలిపించి వారిని సత్కరించి వారి సేవలను కొనియాడి వారి ఇంకా ముందు ముందు ఎంతో ఉత్సాహంతో పనిచేసేలాగా చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ ర్యాలీకి వచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే శ్రీమూర్తి సుఖశాంతులు వర్ధిల్లుస్తుందో అక్కడ అంతా క్షేమంగా ఉంటుంది. పసిడి పంటలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు మీ భర్తల్ని మీ పిల్లల్ని బాగా పోషించడం బాగా చూసుకోవడం ద్వారా వారు సమాజానికి మంచి సేవ చేసి సమాజం బాగుపడి మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం. కాబట్టి అభివృద్ధి పదంలో మూలస్తంభంగా ముందుగా ఉంటున్న మీ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.